Hello friends, ela unnaru? Welcome to my channel. Ee roju nenu godum pindi, kobbari, inka bellam use chesi tayaru chesina oka different snack ni chupistunnanu. Deeni kosam munduga stuffing ready chesukovali. Stuffing kosam kobbarini munduga chinna chinna mukkalaga tarigi mixie jar lo veskoni ila mettaga grind chesukovali. ఇప్పుడు సన్నగా తరిగిన బెల్లాన్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగేలాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే స్టవ్ మీద ఉంచుకొని కూడా కరిగించుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం నీళ్లను వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని బెల్లం నీళ్ళను ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకొని లో హీట్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. బెల్లం కొబ్బరి బాగా ఉడికి దగ్గరగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా హల్వాలాగా తయారవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. దీనిని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం అవుట్ సైడ్ లేయర్ని రెడీ చేసుకోవాలండి. ముందుగా గోధుమ పిండిని రుచికి సరిపడా ఉప్పు ఇంకా 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ అంతా బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండికి కొంచెం కొంచెంగా నీళ్లను యాడ్ చేస్తూ మెత్తటి చపాతి పిండిలాగా కలుపుకొని ఉంచుకోవాలి. మనం కలుపుకున్న ఈ చపాతీ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీగా ఉంచుకోవాలి. అలాగే మనం తయారు చేసుకుని పెట్టుకున్న స్టఫింగ్ని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకుని ఇక్కడ చూపించినట్లుగా చిన్న పూరీలాగా తయారు చేసుకొని అందులో మన స్టఫింగ్ని ఉంచి మళ్ళీ క్లోజ్ చేసి చక్కటి బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఈ స్టఫింగ్ నింపిన పిండిని ఇక్కడ చూపించినట్లుగా చిన్న బిస్కెట్ లాగా తయారు చేసుకోవాలి. మీరు చపాతి చేసే రోలర్ని యూస్ చేసి కూడా మీరు ఈ చిన్న చిన్న పూరీలు తయారు చేసుకోవచ్చు. ఇలా మన బిస్కెట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద ఉంచి అందులో చక్కగా ఉప్పును పరుచుకొని మూతతో క్లోజ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇది వేడయ్యాక ఇందులో మనం ముందుగా రెడీగా ఉంచుకున్న బిస్కెట్స్ని పెట్టి 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి.
థర్టీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే మన బిస్కెట్స్ ఇలా చక్కగా కింద బ్రౌన్ కలర్లో బేక్ అవుతాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. చూడండి, మన బిస్కెట్స్ చక్కగా బేక్ అయ్యాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన హెల్దీ స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది.